అదేవిధంగా మీరేమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంటారన్నా, జిరాక్స్ కాపీలు ఇస్తామన్నారు, దాని మీద మీరు అంటారు. ఏమండి ఇంకోసారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందండి, ఇళ్లలో మేముండి కాడ అద్దెలు కట్టమనే రోజులు వచ్చేస్తాయండి. అవి ఇప్పుడు కాగితాలే పెట్టమన్నారు, రేపు మీరు ఇంట్లో ఉన్నారు మీ సొంత ఇల్లే కదా అయినా అద్దె కట్టాలంటారు, ఆ రోజు ఖచ్చితంగా వస్తాయి చూస్తూ ఉన్నాను. అదేవిధంగా చూసుకుంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే వేరే దానికి బదిలీ చేయడం జరుగుతుంది, అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారు. ఏమండి సీటే ఇవ్వకూడదు ఎమ్మెల్యేలు చేసిన తప్పుకి, కానీ ఏం చేస్తాడు వేరే ఎమ్మెల్యే దొరక్క ఈ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ ఎమ్మెల్యేని తీసుకు ఇక్కడ అలా పెడుతున్నాడు. గెలుపు ఓటమి తర్వాత అసలు ఎమ్మెల్యేలే పార్టీలు ఎప్పుడు మారిపోతామని చూస్తున్నారు. ఇది కాకపోతే ఏంటంటే మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనల్ని పోటీ చేయకపోతే రేపు మన ఒకవేళ గెలిస్తే మన భవిష్యత్తు మనమే చేతులాడ పాటు చేసుకున్నామని ఎమ్మెల్యేలు దడిచి పోటీ చేస్తున్నారు. వాళ్ళ గెలుపు అవకాశాలు అసలు అడ్డగోలుగా ఉన్నాయి, ఎక్కడైనా కానీ కూటమికే జనాలు నీరాజనం పడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఎంతవరకు చేయడం జరిగింది? మచిలీపట్నం సంబంధించినంత వరకు కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్ కింద కరగ్రహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారు కట్టినటువంటి జీప్లెస్ త్రీలోనే ఎంతవరకు ఇవ్వడం జరిగింది? ఈ ఒక్క విషయం గురించి మాత్రం మా మచిలీపట్నంలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఈ మొక్క ఎప్పుడు అడుగుతారని. ఈ మొక్కకు సమాధానం చెప్తాను చూడండి, ఒక సగటు మధ్యతరగతి మనిషి ఒక ఇంటికి ఖచ్చితంగా 3,000 లేనిదే ఒక ఇల్లు లేదు. అదే నేను ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అని చెప్పట్లా. చంద్రబాబు నాయుడు కూడా తప్పులు చేస్తుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా మంచిది చేస్తుండొచ్చు, అది పక్కన పెట్టండి. ఒకటి 3,000 రూపాయలు ఒక సగటు మధ్యతరగతి ఇంటికి 3,000 రూపాయలు ఎన్నుంటే ఒక సగటు ముఖ్యమంత్రికి 3,000 రూపాయలు ఆపు. ఇళ్ల పట్టా విషయంలో చెప్పాల్సింది ఏముందండి, అన్ని దొంగ పట్టాలని రవీంద్ర గారే వెళ్ళి ధర్నా చేస్తేనే కదా ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం అనేది ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు వైసీపీ తొత్తుల్లాగా పనిచేస్తున్నారు ఒకటి. రెండో విషయం, ఇవాళ జనాలు మోసం చేయవచ్చు, రేపు పైన దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని ఎవరు మోసం చేయలేరు. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, జిరాసులు తీసుకొచ్చి ఇస్తున్నారండి, మీరు జనాల భవిష్యత్తు గురించి ఆలోచించమాగండి, జనాల భవిష్యత్తు ఆటలాడుకోమాగండి, ఒకసారి ఆలోచించండి, మంచి పట్టాలు ఇవ్వండి, మంచి చోట ఇల్లు కట్టించండి, రేపు ఇంట్లో ఉంటారు ఆ ఇల్లు కూలితే ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కుపోతే ఆ కుటుంబం చాలా బాధపడి అది ఆలోచించండి. మిమ్మల్ని జనాలు ఎంచుకున్నందుకు జనాలకి మంచి చేయండి, చెడు మాత్రం చేయమాగండి. అదేవిధంగా చూసుకుంటే షర్మిల గారు భారతీయ వాళ్ళకి సంబంధించిన చెల్లెళ్ళు కూడా జగన్ గారికి ఓటేద్దని చెప్పి వాళ్ళు కూడా అనుచిత వ్యాఖ్య చేయడం జరుగుతుంది, దాన్ని ఎలా చూస్తారు? ఏమండి తప్పు జరిగితేనే కదండి సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా బయటకు రావాల్సింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గెలుపు వచ్చింది అంటే దాంట్లో ఎవరిని అడిగినా ఖచ్చితంగా షర్మిల పాత్ర ఖచ్చితంగా ఉంది. 50% షర్మిలని చూసే జగన్మోహన్ రెడ్డి ఊసలు లెక్క పెట్టుంటే జైల్లో కూర్చుని షర్మిల పగలనగా రాత్రి అనగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి షర్మిల భవిష్యత్తు ఎలా ఉంది? ఒక సొంత ఇంట్లో సొంత చెల్లినే చేయలేనోడు ఇవాళ బయట చెల్లిని బయట అమ్మల్ని చేస్తాడా? సొంత చెల్లి ఇవాళ మా అన్నయ్య ఓటు వేద్దంటుంది, మళ్ళీ పెద్ద బాబాయ్ని చెప్పాడని మళ్ళీ మరో చెల్లి చెప్తోంది. దీన్ని నమ్మాల్సింది ప్రజలే నమ్మాలి. ఇదే మాకు చివరి అవకాశం, రేపు మేము కావాలని ప్రాణాలు తెగించి పోటీ చేస్తున్నాం బయట పెడుతున్నామని చెప్పి షర్మిల చెప్తోంది, సునీత చెప్తోంది. ఈ దీని గురించి ఆలోచన పిల్లలారా. చివరిగా ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు 24 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు ఎన్డీఏ కూటమికి? ఏమండి జగన్ Y0 75 అన్నారు, ఇప్పుడు జగన్ తెలుగుదేశం పార్టీ అంటుంది Y0 75. ఇవాళ నీది అయిపోయింది జగన్, జరుగు జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ అనే పాట జనాలు పాడి వినిపించే రోజు దగ్గరలో ఉన్నారు. థ్యాంక్ యూ అండి.